Hello everyone, welcome back to our channel Sindu Innovations. Iroju andaru baga ishtapade egg fry recipe andi. Egg bujji kaakunda egg boil chesina egg masala fry ela prepare chesukovalo chuddam. Idi just chala quick ga prepare chesukochu, asalu antarani vallu kuda easy ga chesukochu. So ippudaithe recipe ela prepare cheyalo chuddam. ఈ లోపు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ వచ్చేసి 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్లో. తర్వాత పీల్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక పాన్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ యాడ్ చేసుకున్నాము. కొంచెం పచ్చివాసన పోయాక ఇప్పుడు 1/2 స్పూన్ 1/4 స్పూన్ పసుపు యాడ్ చేశాను. దెన్ నెక్స్ట్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి యాడ్ చేశాను, 1/2 స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇప్పుడు వచ్చేసి తగినంత ఉప్పు, సాల్ట్ మీ ఇష్టం అండి చూసి వేసుకోండి. కారం కూడా మనకి స్పైసీగా ఎక్కువ ఉండాలి అని చెప్పేస్తే 2 స్పూన్స్ యాడ్ చేశాను నేను. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, 1 స్పూన్ సరిపోతుంది ఎక్కువ స్పైసీ ఇష్టం లేదు అనుకుంటే. ఇప్పుడు ఒక్కసారి సాటే అయ్యాక కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఇప్పుడు ఆ ఎగ్స్ తీసుకొని ఇందులోకి ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. ఎగ్స్కి ఇలాగా 3 సైడ్స్ నాటు కింద పెట్టుకోవాలన్నమాట. ఇలా కొంచెం హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ ఇలా కట్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచులర్స్ వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా రసంలోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ ఎగ్స్ వచ్చేసి బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు అట్లీస్ట్ 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగును అంటుకుపోతుంది. గొజ్జు కింద ఉంది కదా, సో డ్రైలా రావాలి కాబట్టి కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇలా మరొకసారి ఫ్రై చేసుకోవాలి. సో మనకైతే ఇప్పుడు ఇలాగా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగా ఇష్టపడతారండి. పక్కన ఏదైనా సరే రసం కానీ సాంబార్ కానీ పక్కన వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.